మార్చి 16న బాహుబలి 2 సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ బయటకు వచ్చింది. ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ని చూస్తుంటే ఈ మూవీ ఖచ్చితంగా భారీ రికార్డ్స్ని క్రియేట్ చేయనుందని అంటున్నారు. 3 రోజుల క్రితం విడుదలైన బాహుబలి 2 ట్రైలర్ బాలీవుడ్ వర్గాలను కూడా షేక్ చేస్తోంది. బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ రిలీజ్ రోజున తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన హీరోలు మాత్రమే కాంప్లిమెంట్స్ని రాజమౌళికి ఇచ్చారు. అయితే బాలీవుడ్ నుండి మాత్రం కేవలం 2 మాత్రమే రాజమౌళికి విషెస్ చెప్పారు. ఒక రోజు పూర్తయిన తర్వాత బాహుబలి ద కంక్లూజన్ యూట్యూబ్ రికార్డ్స్ను బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోలందరూ రెస్పాండ్ అయ్యారు. ఈ మధ్య ఈ సినిమా ట్రైలర్ను ముంబైలో రిలీజ్ చేసిన తర్వాత రాజమౌళి అక్కడ మీడియా వర్గాలతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ కామెంట్స్ చేశాడు. షారూఖ్ రాయిస్ రికార్డ్ని బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ బ్రేక్ చేసింది అన్న విషయాన్ని రాజమౌళి దృష్టికి తీసుకువస్తూ మీ ఫీలింగ్ ఎలా ఉంది అని బాలీవుడ్ మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేసి బాలీవుడ్ మీడియా మైండ్ బ్లాంక్ చేశాడు. బాలీవుడ్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ రాజమౌళి, ఇది ముందే తెలుసు, తెలుగు సినిమాకు ఆ సత్తా ఉంది, ఫ్యూచర్ ఇండస్ట్రీ అంతా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అంటూ కామెంట్స్ చేయడంతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులంతా షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ మీడియా రాజమౌళి వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజమౌళికి తన సినిమా ప్రాజెక్టును ఎలా పబ్లిసిటీ చేయాలో, కాంట్రవర్సీలను ఎలా క్యాష్ చేసుకోవాలో బాగా తెలిసిన రియల్ బిజినెస్ మ్యాన్ రాజమౌళి అంటూ జక్కన్నను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్స్ రాస్తోంది బాలీవుడ్ మీడియా. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఎక్కడ చూసినా రాజమౌళి పేరు ప్రతిధ్వనిస్తోంది. రాజమౌళి అంటే తెలియని హీరోలు సైతం రాజమౌళికి ఫోన్ చేసి విషెస్ చెప్పడం తనకు ఆశ్చర్యాన్ని ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే బాహుబలి ద కంక్లూజన్ మూవీ ట్రైలర్ బాలీవుడ్లో 20 మిలియన్ మార్కెట్ చేరువలో ఉంది. ఈ రేంజ్లో ఏ హిందీ ట్రైలర్కి రెస్పాన్స్ వచ్చిందంటే ఈ మూవీపై బాలీవుడ్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అన్నది తెలుస్తోంది. ఇక మొదటి రోజు తర్వాత రాజమౌళికి కాంప్లిమెంట్స్ ఇచ్చిన వారిలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, శిల్పా శెట్టి, శ్రీదేవి, అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోనే, ప్రియాంక చోప్రా, రణవీర్ సింగ్ వంటి స్టార్స్ ఉన్నారు. ఇక మొదటి రోజు రాజమౌళికి విష్ చేసిన వారిలో అక్షయ్ కుమార్, అజయ్, దేవ్గన్, కాజోల్ వంటి వారు ఉన్నారు. మొత్తం బాలీవుడ్ స్టార్స్కి ప్రత్యేక క్రేజ్ని క్రియేట్ చేసిన బాహుబలి ద కంక్లూజన్ సినిమా హిందీలో ఈసారి సాధించే రికార్డ్స్పై మార్కెట్ వర్గాల్లోనూ తెగ ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ టాక్.